మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుచున్న మా పరమ తండ్రి ఆ మీన్ ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో మాట్లాడుచుండగా నీ హృదయంలోకి యేసును ఆహ్వానించినట్లయితే ఆయన నీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతటి పాపమైనా సరే ఏసయ్య ఈ పాపాన్ని క్షమించగల సమర్థుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చగల యేసు వద్దకు వచ్చినట్లయితే ఏసులోనే నీకు రక్షణ ఏసులోనే నీకు స్వస్థత ఆ యేసులోనే నీకు శాంతి సమాధానం ఆ యేసులోనే నీకు విడుదల ఆ ఏసులోనే నీకు నిత్యజీవు ఏసున్న ప్రభు దయచేను గాక హృదయంలోకి ఆహ్వానిస్తావా ఈ రోజు నీ హృదయంలోకి ఆహ్వానించినట్లయితే నీ జీవితము నూతన సృష్టిగా మార్చడానికి నా యేసు సమర్థుడు ఏసు రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మహిమ కలుగు నాక అలే అందరు బాగున్నారండి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా ముందుకు రాటానికి ఏడిచ్చిన క్రోపట్టి వేసఐకే మహిమ కలుగాక ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాం మీరు చెప్పిన సాక్ష్యను బట్టి మీరు ఇస్తున్న రిప్లైని బట్టి మీరు చేస్తున్న ప్రార్థన అలాగే ప్రత్యేకమైన సహాయ సహకారాలు బట్టి ప్రభుని ఎంతగానో శృతిస్తున్నాం మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతో బలపడుతున్నారని చెప్పిన సాక్ష్యని బట్టి ప్రభుకి మహిమ కలుగు గాక మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నాయర్లా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియచేయండి తప్పనిసరిగా మీకోసము మేము ప్రార్థన ఎదురు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఆలోచన చేసినట్లయితే కాపరి గురించి మనం చూద్దాం యేసుక్రిస్ వారు మంచి కాపరి వలె ఉన్నారు ఆ కాపరి లక్షణాలు ఆ కాపరి ఏ విధంగా మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు ఎన్ని రకాల కాపర్లు ఉన్నారు ఆ కాపరి లక్షణాలు ఏంటి ఆ కాపరి ఏ విధంగా మనల్ని ముందు నడిపించబోతున్నాడు ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను మొట్టమొదటి చూసినట్లయితే కాపరి అనే మాటకి ప్రియమారా ఇంగ్లీష్లో షపర్డ్ అనే అర్థం వస్తుంది షపర్డ్ యేసు వారు మన కాపరి వలె ఉన్నాడు మనము ఆయన మేపు గొర్రెల వల్ల ఉన్నాం కనుక ఆలోచన చేసినట్లయితే ఆయన కాపరి మనం గొర్రెలు అనే యొక్క ఆత్మీయ అర్థముతో ఈ యొక్క వాక్యం అంతా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఆలోచన చేసినట్లయితే సహజంగా కాపరి అనగా ప్రియమని తినిపెట్టారా గొర్రెని పచ్చిక బయటిలో నడిపించే వ్యక్తి కాపరి గొరికి మేత పెట్టే వ్యక్తి కాపరి గొరికి దెబ్బలు తగిలినప్పుడు దాని గాయాలు కట్టి దాన్ని ఒకవేళ నడలేని స్థితిలో ఉన్నప్పుడు నడిపిస్తా కోసం ఎత్తుకు నడిపించే వ్యక్తి ఆ పచ్చి గల చోట్లో నడిపించే వ్యక్తి పరుడు చేసే వ్యక్తి ఎక్కడ మేత ఉంటే అక్కడ కాపురి నడిపిస్తూ ఉంటాడు ఆలోచన చేసినట్లయితే యేసు వారు కూడా మనకి మంచి కాపురి వల్లే ఉన్నాడు దావిదన్నాడు యహోవా నా కాపరి అన్నాడు నాకు లేమి కలిగదు అంటున్నారు ఆ యేసు ప్రభాన్ని మనము కాపరుగా చేసుకుంటే మనకి ఏ యొక్క లేమి ఉండదండి సహజంగా ఇరవై మూడో కీర్తన గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు ఇరవై మూడో కీర్తన గురించి నువ్వు చదివి ఉండొచ్చు అయితే ఆ ఇరవై మూడో కీర్తన నీకు తెలుసు అని అనుకుంటున్నావు కానీ ఆ ఇరవై మూడో కీర్తనలో ఉన్న దేవుణ్ణి నీవు కాపరుగా చేసుకుని ఉన్నావా ఒకవేళ నువ్వు చేసుకోకపోతే ఈ రోజు నీతో మాట్లాడుచున్నాడు ఆ ఇరవై మూడో కీర్తిలో ఉన్న దేవెన్ లో ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇస్తాక సిద్ధంగా ఉన్నాడు దేనికి స్తోత్ర లోయ బైబుల్ కింద చాలా అద్భుతమైన కీర్తన ఇరవై మూడో కీర్తని శ్రీమందిని బిడ్డారా భక్తుడి దావిదంటాడు యహోవా నా అంటున్నాడు ఆయన్ని మనం కాపురగా చేసుకుంటున్నా ఒకవేళ ఆయన్ని కానీ మనం కాపురుగా చేసుకుంటే మనకి ఏ యొక్క లేమి కూడా ఉండదు లోటు లేకుండా చూసుకుంటాడు అపాయలు శ్రమలు కష్టాలు రావని బైబుల్ చెప్పట్లేదు కానీ ఆ శ్రమలు కష్టాలు శోధనలో నీకు తోడుగా ఉండి విడిపించి గొప్ప చేస్తాడు నీకు వచ్చే ప్రతి శ్రమ ప్రతి కష్టము నిన్ను ఆత్మీయంగా ఒక ఉన్నతమైన వీటిలో నడిపించి ప్రియమందిని వెళ్ళారా దేవుడు నీ జీవితంలో నిన్ను దీవిస్తం కోసమే అనేకమైన పరీక్షలు కూడా తీసుకువెళ్ళి నీకు వచ్చే ప్రతి శ్రమ కూడా నీకు ఆస్టర్ దేవుడు మారుస్తూ కోసం విడిపించి గొప్ప చేసే దేవుడు దేనికి ఇస్తూ అతను హలే కనుక ఒక ప్రియమందిని వెళ్ళారా మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే కాపరి గొర్రె ఒక విశ్వాసికి ఒక సంఘ కాపరికి కొలచబడింది క్రైస్తవులు అనబడిన మనకి అలాగే తండ్రిని దేవునికి వేసిన వారికి కాపరి యొక్క గొర్రె లక్షణాలు రిలేషన్ అనేది చాలా గొప్పదండి చాలా విలువైన ఆత్మీయ పాఠాలు దీంట్లో మనం చూస్తాం ఆలోచన చేసినట్లయితే మరి సహజంగా మన భారతదేశము ఈ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే మరి కాపరి వెనకాల వెళ్తూ ఉంటాడు ముందు గొర్రెలు వెళ్తూ ఉంటాయి సరా కొన్ని వందల గొర్రెలు ముందలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి కానీ వెనకాల కాపరు ఉంటా ఉంటాడు గొర్రెల్ని ఎక్కడ నడిపించాలో ఏ యొక్క మంచి మార్గం నడిపించాలో ఈ దాహం వేసినప్పుడు నీరు దగ్గర నడిపిస్తాడు పచ్చిగా చోట పచ్చి దగ్గర నడిపిస్తాడు అలా కాపరి నడిపిస్తూ ఉంటాడు కాపరి అయినగా గొర్రెలకి కావలసినవి అనుగ్రహించి గొర్రెలు ఆరోగ్యంగా ఉండి అవి ముందుకు సాగుతం కోసము సహాయం చేసే వ్యక్తి ఆలోచన చేసినట్లయితే అయితే మరి ఇజ్రాయెల్ దేశం ఎరుసుము ఆ ప్రాంతాల్లో మనం చూసినట్లయితే మరి కాపరి ముందు ఉంటాడు గొర్రెలు వెనకాల ఉంటాయి కాపరి ముందు నడుస్తూ ఉంటాడు గొర్రెలు వెనకాల కాపరిని చూసుకుంటూ గొర్రెలు అలాగ వచ్చేస్తూ ఉంటాయి చూసినట్లయితే ప్రియమందిరి బిడ్డలారా చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది మన కాపరైన దేవుణ్ణి మనం అనుసరిస్తూ ముందు పెళ్ళిపోతూ ఉండాలి ఆత్మీయ జీవితంలో ఇటువైపు అటువైపు ఎన్నో శోధలు ఎన్నో శ్రామలు ఎదురవుతూ ఉంటాయి ఆత్మీయజ్యోతులు ఎన్నో శ్రామలు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కానీ మన కాపురైన దేవుడు విశ్వాసకర్తను కొనసాగించి ఏసు వైపు చూస్తూ మన పరుగు పందిలో ముందుకు సాగిన మన వాకించిన వచ్చినట్లుగా ఇంకా చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి మన కాపురిని చూస్తూ ముందుకు సాగిపోవాలి ప్రేమ దాన్ని పెట్టారా ఆలోచన చేసినట్లయితే కాపర్ని అనుసరించే గురిలాగా నువ్వు ఉండాలి అలాగే నువ్వు వెళ్తున్న సంఘ కాపర్ని కూడా అడుగుజాడలో నడుస్తూ వాక్యానుసారంగా నేను నడిపిస్తున్న ఈ సంఘ కాపరితో ఏకీవిస్తూ ఆత్మీయ జీవితం ముందుకు సాగినట్లయితే ఎంతో బలపడితమైన జీవితాన్ని చూస్తావు దానికి స్తోత్రం హలే ఆలోచన చేసినట్లయితే ప్రియమందరి పెట్టారా నిజమైన గురి యొక్క లక్షణం ఏంటంటే ప్రియమందని పెట్టారా మరి ఎన్ని శ్రమలు ఎన్ని బాధ ఉన్నప్పుడు కూడా కాపర్ని కూడా విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తామే నిజమైన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే ఆత్మీయంగా నడిపిస్తున్న నీ యొక్క కాపర్ని విడిచిపెట్టకుండా నువ్వు వెళ్ళాలి అంతేకాకుండా నీ యొక్క సంఘాన్ని విడిచిపెట్టకుండా నువ్వు అనుసరిస్తూ నీ సంఘ సహవాసుల ముందుకు నడుస్తూ ఉండాలి ప్రేమ ఎనిమిది కొన్ని బాధలు వచ్చినాన్ని కొన్ని శ్రమలు వచ్చినాయని కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయని కాపరిని విడిచిపెట్టేసేసి మరి వేరే వేరే దొడ్లకు వెళ్ళిపోయే నువ్వు ఉండకూడదు ఎందుకోసం అంటే నీ కాపరి నీకు ఏ సమయంలో మేత పెట్టాలో ఏ సమయంలో నీకు ఏది చూడాలో నిన్ను సంరక్షిస్తూ నేను నడిపిస్తున్న వ్యక్తిని కాపరి కనుక కాపను అనుసరిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది దేనికి అవుతుంది హలే ఎక్కడి వరకు వెళ్ళాలంటే మనము ఆ నిత్యరాజ్యమైన పరలోక రాజ్యం చేరే వరకు మనము ఏ స్వయక చూస్తూ మనం ఆత్మీయ జీవితంలో అనే కాపుర అనుసిస్తూ మనం ముందుకు సాగిపోవాలి దేనికి అవుతాం హలే లుయా ఆ కాపురు ఎలాంటి కాపురుగా ఎన్ని రకాల కాపర్లు బైబిల్లో ఉన్న చూసినట్లయితే మరి కాపురులు రకాలు చూసినట్లయితే మరి యోహాన్స్తో పదార్జం పదకొండవచ్చు చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరి అనే మాట చూస్తాం మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడంటేస్ పాపర్ ఎవరంట గొర్రెలకు మంచి కాపరంట మంచి కాపరి ఎలాంటి కాపరంటే ఆ కాపరి నీకోసం ప్రాణం పెట్టిన కాపరి ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అంతగా నిన్ను ప్రేమించాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించడంటే తన అద్వితీయ కుమారులను కోసం ఈ లోకానికి అనుగ్రహించాడు నీకోసం ప్రాణం పెట్టే అంతగా యేసుప్రభ నిన్ను ప్రేమించాడు కనుక ప్రేమ బిడ్డారా ఈ లోకంలో అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించిన ఎవరంటే యేసుప్రభారేంటి చాలా మంది ఫోన్ చేసి చెప్తాడు అయ్యా నా భర్త అని సరిగా చూసుకోవట్లేదు అయ్యా ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ఈ కుటుంబ సమస్యను బట్టి నలిగిపోతున్నాను అయ్యా ఇంట్లో అత్తమాములు బట్టి కొనుక్కోసార్లు అలాగే నెమ్మదైన పరిస్థితిని బట్టి ఇదిగో ఎందుకు ఈ లోకం ఎందుకు ఈ జీవితం అని చెప్పి చాలామంది ఏడుస్తూ కన్నీరు కాడుస్తూ జీవితం మీద వ్యక్తితో నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు ప్రేమేందని ఎంతో వేదనతో ఫోన్ చేస్తూ ఉంటారు నిజంగా ప్రేమందని బిడ్డరా ఈ ఈరోజు అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో నీ కుమారుడిని మాట వినట్లేదేమో నీకు కుమార్తె నీకు లోబడలేదేమో తిరగబడిన వ్యక్తులాగా ఉంటున్నారేమో నువ్వు కన్నా నీ బిడ్డలు నేను మాట వినపోతే ఎంతో బాధ ఆ కన్నా తలదలకు అర్థమవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితులు ఉన్నామేమో ఆర్థిక ఇబ్బందులు బట్టి కుటుంబ సమస్య బట్టి విడలు వ్యసనాలకు లోబడిపోయి మత్తు పదార్థాలకు లోబడిపోయి ఎంతో రకాలైన ఇబ్బందులు నేను పెడుతూ నేను బాధిస్తున్నాడేమో నా పరిస్థితి ఎందుకు అని దిగులు పడుతూ ఈ వాక్యం చూస్తున్నామో దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో నాకు ఎవరు లేరు ఈ జీవితం నాకొద్దు చనిపోవాలనుకుని ఒకవేళ అంతా నిరుత్సాహం గురయ్యి ఈరోజు ఈ వాక్యం వింటున్నామో దేవుడితోనే మాట్లాడుతున్నాడు భయపడుతూ అందరికంటే ఎక్కువగా ప్రేమించే గొప్ప కాపరి మంచి కాపరి ఏసయ్య నీకోసము చేయి చాపి పిలుస్తున్నాడు దేనికి ఇస్తలు పోయా ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు భయపడొద్దు దిగులు పడవద్దు అంటే ఈ నువ్వు పడుతున్న శ్రమలు కష్టాలు అతి త్వర తొలగిపోతున్నాయి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి ఏం నువ్వు పడుతున్న శ్రమ కష్టం నుంచి దేవుడిని విడిపించుగాక నీ యజమాని నీ కుటుంబంలో ఎవరైతే బిడలు మాటనుకుని ఉన్నారో ఏతో వారు వారు మార్పు చెంది దేవుడి సాక్షిగా నిలబడదు కాక నీ కన్నిటి దేవుడు అంగలార్పుని నాట్యంగా కాక ఎందుకోసం అంటే ఆ కాపుని అనుసరిస్తున్నావు కనుక ఆ కాపరి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆ కాపురు ఎలాంటి తెలుసా యక్ష నలభై అధ్యయం పదకొండవచ్చిలో ఉంటుంది ఆయన గొర్రెల కాపరి వలె తన మందను మేపే దేవుడు అంట గొర్రెల కాపరు ఎలా అయితే మందను మేపుతాడో ఆయన ఆయన తన మందను నడిపించాడు నిన్ను నన్ను నడిపిస్తాక సిద్ధగా ఉన్నాడు కొన్ని పిల్లలు నడవలేక ఉంటాయి ఆ నడవలేకున్న పిల్లల్ని ఎత్తుకుని కాపరి మరి రొమ్మును చేర్చుకుని హత్తుకుని దాన్ని నడిపిస్తూ ఉంటాడు వాడికి పాలిచ్చి ఎలా అయితే మరి యొక్క గొర్రెలు మరి పిల్లల్ని నడిపిస్తూ ఉంటాయో అలాగే కాపరి నిన్ను వాక్యం అనే పాలుతో అలాగే నీ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను హత్తుకుని ఎత్తుకుని నీకు ఏ సమలో ఏ నీరు ఏ పాలు కావాలో ఇచ్చి నిన్ను నడిపిస్తాక సిద్ధంగా ఉన్నాడు ఆ కాపరి గడాంధ కాలపు లోయలో సంచరించినప్పుడు నువ్వు అపాయం రాకుండా కాపాడేవాడు పచ్చిగల చోట్ల పరును చేసేవాడు గల జలములు నడిపించేవాడు ఆ కాపరి నీ కాపరిగా కలిగి ఉంటే చాలు ఎందుకోసం అంటే ఆ కాపరి ఎవరంటే ఆయన మంచి కాపరి అంటున్నాడు మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణపడతాడు జీతగాడు అయితే మరి తోడేలు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మరి జీతగాడు గొర్రెలు విడిచి పారిపోతాడు అయితే ఆయన మంచి కాపరి కనుక నీ కోసం నిలబడతాడు నీ కష్టంలో నీ శ్రమలో నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎత్తుకుని నడిపిస్తా సిద్ధంగా ఉన్నాడు ఆ మంచి కాపరిని నీ కాపరిగా చేసుకో అలా వెళ్ళిపోయాం రాసిన రాసిన పదమూడు అధ్యయం ఇరవై వచ్చిన ఉంటుంది ఆ కాపరి మంచి కాపురే కాదు ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు ఏ సూపీస్ పవర్ అంటండి గొర్రెల గొప్ప కాపరి అనే మాట అక్కడ చూస్తాం మనం ఒకటి ఆయన మంచి కాపరిగా ఉన్నాడు ఆయన రెండోదిగా గొప్ప కాపరిగా ఉన్నాడు ఆ గొప్ప కాపరి నీకు కాపరిగా ఉన్నాడు కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి శక్తిగా ఉన్నాడు ఎందుకోసం అంటే ఆయన సృష్టికర్త అనే దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు ఈ సర్వ జగత్తును నడిపిస్తున్న దేవుడు ఈ సృష్టికి కారణభూతులైన దేవుడు దిగులు పడవద్దు ఆ గొప్ప కాపరి నీవు కాపరుగా కలిగి ఉంటే చాలు ఈరోజు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా సరే ఆ గొప్ప కాపరి దేవుణ్ణి నీ కాపరగా చేసుకో దేవుడు అతి త్వరలో నీకు నా సమస్య నుంచి నిన్ను విడిపించిన కాక నీకు నెమ్మది దయచేను కాక నీకు ఆరోగ్యము దైచ్చను కాక నీకు క్షేమము దైచ్చను గాక నేను వద్దులింప గాక నీ జీవితంలో నీ సంఘాన్ని కుటుంబాన్ని నీ వ్యాపారాన్ని నా దేవుడు ఫలభరితంగా గాక దానికి ఇస్త లోయ ఈ సమస్యలో దేవుని యొక్క గొప్ప దీవెనలు ఆ గొప్ప కాపురి ఇచ్చే గొప్ప దీవెనలు నీ కుటుంబానికి దేవుడు గాక దేనికి ఇష్టోతన హలే మూడుగా ఆయన ప్రధానమైన కాపరిగా ఉన్నాడు మొదటి పేద రాష్ట్రమతిగా ఐదో నాలుగో చూసినట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కీటము పొందదురు దేనికి యా ప్రధానమైన కాపరి ఆయన ఈ లోకానికి నీకోసం నా కోసము ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఇచ్చాడు చిలువ త్యాగం చేస్తున్నాడు ఆయన విస్తరించిన నీకు రక్షణ ప్రసాదించాడు ఆ కాపురిని అనుసరిస్తూ కాపురంకే చూస్తూ ఈ రోజు నీ ఆత్మీయజ్యోతిలో ముందుకు సాగినట్లయితే ఆ ప్రధాన కాపరి వాడబార్ని మహిమ కిరీటము నీకు సిద్ధపరిచాడు దేనికి గాలి వాడబారిని మహిమ కిరీటము అక్షయ కిరీటం మహిమ కిరీటము నీతి నీ కోసము పరలోక రాజ్యం దేవుడు సిద్ధపరిచాడు ఇలోకోళ్ళు పడుతున్న శ్రమలు కష్టాలు బాధలు కొంతకాలమే తగిలిపడద్దు బాధపడద్దు ధైర్యంగా ఉండదు ఎందుకోసం అంటే ఆ కాపరి నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆ కాపరి నెత్తుకుని నడిపించేవాడు ఆ కాపరి నీకు ఏ సమయంలో ఏది కావాలో నీకు అనుగ్రహిస్తా సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రేమందరి వెళ్ళరా దిగులు పడవద్దు ఆయన వాడబాడన మహిమ క్రీడము ప్రధానమైన కాపరి చాలా కాపరి లోకంలో చూస్తాం కానీ ఆయన ఒక్కడే అసలైన కాపరి ప్రధానమైన కాపరి ప్రధానమైన కాపరి ఆయన జీతగాడు కాదు నిన్ను విడిచి వెళ్ళిపోతాకి ఆయన మంచి కాపరిగా ఉన్నాడు గొప్ప కాపరిగా ఉన్నాడు ఆయన ప్రధానమైన కాపరిగా ఉన్నాడు ఆ కాపరిని ఈరోజు నీ కాపరిగా చేసుకున్నావా లేదా ఇహోవా నా కాపరి నాకు లేమి కలదని దావి వేస్తాను నీ కాపరిగా ఆయన ఉంటే నీకే లేమి లేకుండా చూసుకుంటూ ఉంటాడు ప్రిమందిని పెట్లారా ఎందుకోసం అంటే ఎక్కడో గొర్రెలు కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు చూడండి దావిదు గొర్రెలు కాస్తున్న సంబంధం ఆయన ఒకనొక సంబంధం ఆ యొక్క సింహం వచ్చి గొర్రెలు మింగేసినప్పుడు వెంటనే ఆ యొక్క సింహము మరి దవడను ఆయన చీల్చి ఆ సింహము నోట్లోంచి ప్రాణము తెగించి ప్రాణము లెక్క చేయకుండా ఆ గొర్రెని సింహం నోట్లోంచి దావిదు రక్షించాడు ప్రిమందిని వెళ్ళారా అలా ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడిన దావిదు ఈ లోక సంబంధమైన కాపరే ఒక గొర్రె విషయంలో ప్రాణానికి తెగించి పోరాడి ఆ గొరిని రక్షిస్తున్నాడే ఈరోజు అపవాది చేతిలోకి నువ్వు చెక్కబడి ఉంటే రోగాలతో బాధలతో శ్రమలతో నువ్వు నలిగిపోతూ మరి అపవాది నిన్ను మింగివేయని చూసినప్పుడు ఆ కాపరి ఎన్నోసార్లు నేను తప్పించలేదా ఎన్నో శ్రమల నుంచి ఎన్నో శోతుల నుంచి ఎన్నో ప్రాణపరిస్థితుల నుంచి ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు ఎన్నోసార్లు అపవాదిక మరి నోట్లుంచి దేవుడు నిన్ను విడిపించలేదా నేను రక్షించలేదా నీ పని అయిపోలేదు దేవుడు నీ కాపరుకున్నాడు కనుక ఎన్నోసార్లు నీ నడిపించాడు రక్షించాడు ఆ కాపరి నీకు తొడుగున్నాడు గనక నువ్వు ఏ అపాయంకో భయపడవు దిగిలిపడవద్దు భయపడవద్దు ఆయన ప్రధానమైన ఉన్నాడు అసలైన కాపరి ఆయన ఆ కాపరి నీకున్నాడు కనుక నీకు అపాయం రాకుండా నేను సురక్షితంగా నడిపిస్తే సిద్ధంగా ఉన్నాడు దేనికి ఇస్తూ అవుతున్నాయ నాలుగోదిగా మొదటి బెదిరి ఆశ్రమతిగా రెండు ఇరవై ఐదో వచ్చినలో ఆత్మల కాపరి గురించి అక్కడ చూస్తున్నాం నాలుగో కాపరి ఆత్మల కాపరి నీ ఆత్మలు కాస్తున్న దేవుడు ఈరోజు నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి సంగతి నీకు తెలుసా విలువైన రక్తమిచ్చి నేను కొనుక్కున్నాడు యశ్వక్ ప్రభారు సొత్తు అయిన వ్యక్తి ఈరోజు శ్రమలు బాధలు వచ్చేటప్పుడు ఈరోజు నేను చనిపోతానంటే నీ యొక్క ప్రాణానికి నీ ఆత్మకు లెక్క చెప్పలేదు ఎందుకంటే శరీరానికి చావుందుకు నీ ఆత్మకు చావలేదు ఈ యొక్క ఆత్మ నిత్యమైన పరలోక రాజ్యంలో ఉండాలంటే ప్రతిగుణంగా ఏసు సంతరక్షణ అంగీకరించి జీవించంతకాలం దేవుడిని సాక్షిగా జీవించి ఆయన కాపులుగా కలిగి ఉండి ఈరోజు నీ ప్రాణం విడిస్తే ఒకవేళ నువ్వు మరణిస్తే నిత్య రాజ్యంలో ఉంటావు పరలోక రాజ్యం సదాకాలం ఉండే సంతోషకరమైన రాజ్యంలో దేవునికి ఇస్తాడు అంతేకాకుండా అర్ధాంతంగా నువ్వు ఆత్మ చేసుకుంటే మన ఆత్మ నిత్య అగ్నిగుణలో యుగయుగంలో కాలిపోవాల్సి వస్తుంది అక్కడ అగ్ని ఆడదో పురుగు వచ్చే అయితే మన ఆత్మలో కాస్తున్న దేవునికి మనం లెక్క అప్పగించాలి మన భక్తి జీవితం యథార్థంగా జీవించాలి ఏమంతే అంతేకాకుండా ఈ లోక సంబంధమైన మనల్ని ఆత్మని కాస్తున్న మన సంగ కాపరి మన ఆత్మల కాపరి ఎన్ని శ్రమలు బాధ వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టుకున్న దేవుని సహవాసులో ముందుకు నడిచే వ్యక్తిలాగా ఉండాలి రేమంతేనా బిడ్డలారా ఎదుగుస్తామంటే ఎక్కడో ఏదో ఉందని ఎక్కడో పెడుతున్నారని చెప్పి ఎక్కడెక్కడో లోక ఆకర్షి చూసి వరి ఎక్కడ పచ్చుకుంటే అక్కడికి వెళ్ళిపోతా చూస్తూ ఉంటుంది అలా ఉండకూడదు గొర్రె స్వభావం ఏంటంటే మరి విశ్వాసకు సాదృశ్యంగా కనబడుతుంది గొర్రె స్వభావం లోబడే స్వభావం గొర్రె స్వభావం మరి తగ్గించుకుంటుంది గొర్రె బొచ్చు కద్దిరించే వాడి ఎదుట మరి వదకు తీసుకెళ్తా కూడా మౌనంగా ఉంటుంది గొర్రె వలె విశ్వాసి దేవునికి దైవజనికి లోబడే వ్యక్తి ఉండాలి తగ్గింపు స్వభావంతో ఉండాలి ఎన్ని శ్రమలైనా సరే కాపని విడిచిపెట్టకుండా నడిచి వెళ్తామే గొర్రె యొక్క లక్షణము అయితే మేక తిరుగుబాటు చేస్తుంది మేక ఎదురు తిరుగుతుంది మేక గోడలు దొరుకుతుంది మేక అయితే సాతానికి స్వభావంగా ఉంది లోబాటు తత్వం మేక ఉండదు తిరుగుబాటు చేసే స్వభావం ఎక్కడ పచ్చికన పడితే అడికి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటుంది తీర్పు దినమందు కూడా దేవుడు మరి గొర్రెల్ని మేకల్ని వేడి చేస్తారంట గొర్రెల్ని అయితే నిత్యరాజ్యం పరలోక రాజ్యం ఉంటాం స్వభావం అయితే నిత్య పడవేయమని పడేయమని చెప్తున్నాడు స్వభావం ఇప్పుడు రానివ్వద్దు గొర్రె స్వభావంతో ఉండాలి మనం అక్షయమైన అలంకారంతో సాధువైన మృదువైన స్వభావం ధరించుకునే వల్లాగా ఉండాలి విశ్వాస నిజమైన విశ్వాస కాపని విడిచిపెడతాక వీడలేదు సహవాసం విడిచిపెడతాక వీళ్ళదు అంతేకాకుండా ప్రియమని బిడ్డలారా ఆ కాపరి నీకు మేత పెడుతున్నవాడు నేను సంరక్షిస్తున్నవాడు ఒక మాట అంటాకి మరి దండిస్తాకి శిక్షిస్తాకి కాపరికి అధికారం ఉంది తల్లిదండ్రులు బిడ్డలు శిక్షిస్తారు అది వారి మంచి కోసమే ఒక మాట అన్న వారిని సరిచేయటం కోసమే మంచి మనకు నడిపిస్తున్న కోసమే కఠినంగా చెప్తారు కానీ మరి అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు మనం విడిచి ఎట్లాగైతే వెళ్ళమో మన సంఘ కాపని సంఘ సహవాసం కూడా విడిచి వెళతాకి వెళ్ళలేదు ఎవరో ఏదన్నారు చెప్పేసి కొంతమంది దూడిచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి మందిరంలో ఉందని చెప్పి సహవాసం దూరంగా ఉండి ఏదో అనన మాట నువ్వు మనసులో పెట్టుకుని సహవాసం దూరం విడిచి దూరంగా ఉంటున్నావు ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉంటుంది ఆ వ్యక్తి గురించి పరలోక రాజ్యం నువ్వు విడిచి వెళ్ళిపోతావా నీకు ఒక రాజ్యం ఆమెకు పరలోక రాజ్యం ఉంటుందా ఉండదు కదా కాబట్టి సమాధానపడి మనసులో ఏం పెట్టుకోకుండా చక్కగా సహవాసంలో మనము అందరూ కలిసి మనం ముందుకు ఎందుకోసం అంటే గొర్రెలన్నీ ఒకే రకంగా ఉండవు అందరి విశ్వాసులు మనస్తత్వంలో ఒకేలాగా ఉండవు పొడిచే గొర్రెలు ఉంటాయి కొన్ని పారిపే గొర్రెలు ఉంటాయి కొన్ని పాలిచ్చే గొర్రెలు ఉంటాయి కొన్ని లోబడే గొర్రెలాగా ఉంటాయి ఈరోజు మీ సంఘంలో సహవాసంలో అనేక మందికి ప్రేమతో మన మాటల ద్వారా ప్రేమను పంచాలి కానీ మన మాటలు బట్టి సహవాసానికి ఎవరి దూరేమేలాగా ఉంటాకి వీడలేదు దేనికి ఇష్టం అవుతున్నాం హలే నిజమైన విశ్వాసి గురి యొక్క లక్ష్యం ఏంటంటే కాపురి చూడండి అగ్నిలోకుండా కాపురి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ కాపును అనుసిస్తూ వెనకాల గొర్రెలు ఎలాగో వెళ్ళిపోతాయో అలాగే కాపును అనుసిస్తూ గొర్రె ముందుకు సాగాలి ఎన్ని బాధైన పరలోక రాజ్యంలో ప్రధాన కాపురైన దేవుణ్ణి అలాగే నిన్ను నడిపిస్తున్న నీ సంఘ కాపుని ఎప్పుడు విడిచిపెట్టొద్దు దేనికి స్తోత్రం గలుగలుయ ఎందుకోసమంటే లోకోత్సవత పదిహేను అధ్యయము మూడు నుంచి పదివచ్చం వరకు చూసినట్లయితే యేసూ బాబు అక్కడ మరి తప్పిపోయిన గొరి గురించి చెప్తున్నాడు తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కానీ తప్పిపోయిన ఒక గొర్రె కోసం ప్రభు గారు తొంభై తొమ్మిది గొర్రెలు విడిచి వెళ్ళినట్టుగా చూస్తాం ఆలోచిస్తున్నట్లయితే మారు మనసు అవసరం లేని తొంభై తొమ్మిది గొర్రెల కంటే మారు మనసు పొంది పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొందిన ఒక్క గొర్రె కోసము పరలోకల దోతలు సంతోషిస్తాయంట ప్రభు ఎంతగానో సంతోషించే సమయము మరి అది ప్రియమందరి బిడ్డలారా తప్పి పరిస్థితిలో ఉన్నావేమో నీ సహవాసం నుంచి నీ దేవుడి సహవాసం నుంచి నీ స్థానిక సహవాసం నుంచి తప్పిపోయి ఆత్మీయంగా చల్లారిపోయి పడి పరిస్థితిలో ఉన్నామో దేవుడితో మాట్లాడుతున్నాడు ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు పొంది మళ్ళీ నీ సహవాసం వెళ్ళు నీ తండ్రిని కలుసుకుని దేవుడిని దేవుని కలుసుకో నీ సంఘ కాపు కలుసుకుని నీ సహవాసంలో నువ్వు నిలబడాలని ప్రభుపేట మనం చేర్చు ఎందుకోసం అంటే ఈరోజు నీ ద్వారా నీ మంద అభివృద్ధి అవ్వాలి నీ సంఘ అభివృద్ధి అవ్వాలి అది యొక్క దేవుడు నీ దగ్గర నుంచి ఆశపడుతున్నా విషయం అండి పరలోక తన్ని దగ్గర నుంచి ఆశపడుతున్నాడు గుడ్డిపోతే గొర్రెల వల్లే ఉండకూడదు కనే గొర్రెలాగా ఉండాలి పాలిచ్చే గొర్రెలాగా ఉండాలి మందను అభివృద్ధి చేసే గొర్రెలాగా ఉండాలి కానీ పొడిచే గొర్రెలాగా పారిపోయే గొర్రెలాగా మరి గోడలు దూకి వేరే దొడ్లోకి వెళ్ళే గొర్రెలాగా ఉంటాకి వీల్లేదు దేనికి స్తోత్రం రంగంగా తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి చేరినట్లుగా మరి తప్పిపోయిన గొర్రెల్ ఒకవేళ నువ్వు ఉన్నాయేమో ఈ తప్పు తెలుసుకుని మరి దేవుని కాయస్కరంగా ఏ మాటల్లో ఎక్కడ ఏ చూపులు పడిపోయావో ఏ విషయాన్ని బట్టి సహవాసంగా దేవుడికి దూరంగా ఉన్నావో ఆ తప్పును ప్రభుపేట క్షమించమని ఒప్పుకొని మనసులోంచి ఆ గాయడిని తీసివేసుకుని దేవుని దగ్గరికి సహవాసం దగ్గర తండ్రి దగ్గరికి నువ్వు తిరిగి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నావు ఎప్పుడైతే అలా వస్తావో ఆ కాపర్ని నీ కాపరుగా చేసుకున్నప్పుడు ఆ కాపర్ని అనుసిస్తూ వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను సురక్షంగా నడిపిస్తాడు గడాంధకాలకు వేలు సంచరించకుండా ఆపై రాకుండా కాపాడుతాడో నిన్ను ఏ లోటు లేక నిన్ను నడిపిస్తాగా సిద్ధంగా ఉన్నాడు దేనికి ఇస్తూ అవతరం ఈ ఈరోజు చాలా రకాలైన కాపరు గురించి మనం చూసుకుంటూ వచ్చాం ఒకటి మంచి కాపరి గురించి చూసాం రెండోది ఆ గొప్ప కాపరి గురించి చూస్తున్నాం మూడోది ఆయన ప్రధానమైన కాపర్గా చూస్తున్నాం నాలుగోది ఆత్మల కాపరి గురించి చూసాం ఆ కాపరి ఎలాంటి వ్యక్తితో మనం చూసాం అయితే ఈరోజు ఆ దావి చెప్పినట్టుగా యహోవా నా కాపరి నాకులేం కలగదు అన్నాడు ఆ కాపరిని నీ కాపర్గా చేసుకున్నావా నా కాపరిగా ఉండాలి ఆయన నీ కాపరుగా ఉన్నప్పుడు ఏ లోటు లేకుండా ఏ యొక్క ఇబ్బంది కలుక్కున నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు గడా కాలిపులో సంచరించు పచ్చిగల చోట్ల పరుని చేస్తాడు శాంతిగల జలమంత నడిపిస్తాడు నీకు ఏ లేమి లేకుండా ఆ కాపరు చూసుకుంటాడు ఆ కాపరిని ఈరోజు నీ కాపరుగా కలిగి ఉండు నువ్వు నా కాపరైనా ఏ స్థాయిని నా హృదయలోకి రా ప్రభా నా హృదయలో ఉండి ప్రభా నేను నీ బిడ్డగా జీవిస్తాను నీ సాక్షిగా ఉంటాను ప్రభా నువ్వు నా కాపరిగా ఉండి ప్రభా అని చెప్పి ఈరోజు రోజు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని నీ సహవాసులకి నీ మందిరానికి దగ్గర ఇప్పుడే దేవుని హృదయంలోకి ఆహ్వానించి నువ్వు తప్పిపోయిన కుమారుడు అయితే తండ్రి వద్దకు చేరాడో అలాగే దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ సంఘాన్ని దీవిస్తాడు నువ్వు కలిగిన సమస్తాన్ని దీవించి నీవు దేవుడు రెండంతా దీవులతో రెండంత ఆశ్రమంతో ఏదైతే ఎదురుచూస్తున్నావో ఆ మేలు నీకు జరగాలంటే తప్పనిసరిగా నువ్వు పడిన స్థితిని జ్ఞాపకం చేసుకుని మారుమనిచి పొంది అలాగే దేవునితో నువ్వు ఏకమై దేవునికి నేను జీవితాన్ని సమర్పించుకుని దేవుని సాక్షిగా జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడిని దీవిస్తాడు అటు దీవిన అటు ఆశ్రదం అటు మేలు దేవుడికి దయచేయను గాక ఆలోచన చేసినట్లయితే కాపర్ లేని గొర్రెలు చెదిరిపోతాయి కాపర్ లేని గొర్రెలు నశించిపోతాయి కాపరి నీడ కింద ఉంటే సురక్షితంగా గొర్రెలు ఉంటాయి కోడి రెక్కల కిందలైతే పిడలు ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటాయో ఆ మహోన్నతిని దేవుని రెక్కలు చాటుకొస్తే మనం సురక్షితంగా ఉంటాం ఆలోచించినట్లయితే మన దేవుడు ప్రధాన కాపరి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు మన అసలైన కాపరి ఆయన ఆయన విడిచిపెట్టద్దు ఆ మంచి కాపురి అనుసరిస్తూ నడిస్తే అసలైన దొడ్డి అసలైన నివాస స్థలము మనందరికీ పరలోక రాజ్యమే మరి కాపరి దగ్గర ఒక ప్రత్యేకమైన కుంకు కర్ర లాగా ఉంటుంది ఆ కర్ర ఏంటంటే కొరలకు ఆకలిసినప్పుడు ఒకసారి అందకపోతే ఆ కుక్కింగ్ కర్రలతో ఆ కొమ్మలు అందకపోతే ఇలా పట్టుకుని కొమ్మలు దించి లాగి వాటికి అందేలాగా చేస్తాడు అంతేకాదు మేత పెడతాకి ఆహారం అందిస్తే కోసం ఆ కర్రని ఉపయోగిస్తాడు వాటి ఒకవేళ అవి సరిగ్గా నడకపోతే అదే కర్రతో దండిస్తాడు శిక్షిస్తాడు సరైన మార్గం నడకపోతే సరైన మార్గం నడిచేలాగా చేస్తాడు అది గొర్రెలు మంచి కోసమే దండించినా ఆహారం పెట్టినా ఏది చేసినా కాపరి ఉరలక్షేమం కోసం చేస్తాడు అలాగే నీ సంగ కాపరి నీ విషయంలో ఉంటాడని సంగతి మర్చిపోవద్దు ఎందుకోసం అంటే ఆ కాపరి నీ కాపరిగా ఉండాలి కాపరి మేపరిగా ఉండాలి కాపరి ఆహారం పెట్టేవాళ్లాగా ఉండాలి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ యేశ్వభాని అనుసరిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి వేడి తిరిగి చూస్తాకి వీలు లేదు అప్పుడు నిత్యం ఉండే సదాకం ఉండే శాశ్వతమైన పరలోకరాజ్యం దేవుడిని సొంతం చేస్తాడు అటు కృపా దేవునికి దయచ్చింది కాక లార్డ్ ఇలాంటి వాక్యాలు మరిన్ని మీరు చూడాలంటే ఏసులోని రక్షణ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంతకు షేర్ చేయండి దేవుడిని దీవించి ఆస్తించిన కాక ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాంతేక దేవా ఈ ప్రార్థన ఎగిస్తే ప్రతి కుటుంబాన్ని దీవించండి జీవితంలో ఎలాంటి సమస్యను విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం కాపర్ గురించి కాపర్ లక్షణాల గురించి ఎలాంటి ఎన్ని రకాల కాపర్లు ఉన్నాయో ఈరోజు మాతో మాట్లాడడానికి స్తోత్రమయ ఈ వాక్యండి జీవితంలో ఫలింప చేసి బిడ్డలు దీవించి అయా నిన్ను కాపరుగా చేసుకునే వారి బిడ్డలను మార్చి ఆరోగ్యము క్షేమం దీవుని మేలుతో నింపి ఎలాంటి సమస్యలను విడిపించి అయా నిన్ను అందరూ కాపురుగా కలిగి ఉండి మారుమని పొంది బాత్ తీసుకుని రక్షణ పొందుకునే కృపను దయచేసి అటు కృపలో బిడ్డలు ఫలింప చేసి నూతన దీవుని నూతన ఆశ నూతన మేలుతో బిడ్డలను దీవించి గొప్ప సాక్షి మీరు చెప్పినట్టుగా ఏ సమస్య కోసం ఎదురు చూస్తున్న సమస్య నుంచి విడిపించి ప్రార్థన జాబులు మీరు దాయిచ్చేయమని దీవిస్తూ ఏ ప్రార్థన సమర్పిస్తూ అడుగుడుకు నా ప్రియ పర్లోగు తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ ఇండియా ఇలా దీవించి ఆశించిన కాక ప్రైజ్ లాడ్ కొరకు ప్రాణం పెట్టే